Now I would request Professor Surya Dhananjay ma'am to address the audience. Andariki subodayam. Sir, oka konamlo maatladaru. Nenu rendu nimshalu maatrame maatladi velipodamani anukuntunna. Chuddam. Enni nimshalu teeskuntanu. Munduga ee prapancha avanikapai ee women's day celebrations manam enduku chesukuntunnamo ane rendu vakyalalo మీకు చెప్పేస్తాను. ఈ ప్రపంచ అవనికపై స్త్రీ శక్తి విజయ పతాకం ఉవ్వెత్తున ఎగసిపడి నేటికి 112 సంవత్సరాలు అయింది. ఈ 112 సంవత్సరాలు క్రితము శ్రామిక వర్గ మహిళలు 15,000 మంది శ్రామిక వర్గ మహిళలు తమ ఓటు హక్కు కోసం, తమ ఉపాధి పెంపు కోసం అమెరికా, ఆ తర్వాత అమెరికా అక్కడి దేశాల వీధుల్లో కూడా వాళ్ళు పిడికిలి బిగించి వాళ్ళు పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితంగా క్లారా జెట్కిన్ అనే మహిళ 1910లో, అంటే ఇది 1908లో వాళ్ళు పోరాటం ప్రారంభం చేశారు, కానీ 1910లో ఆమె ఈ ప్రకటన చేశారు, మనము ఎందుకు మహిళా దినోత్సవం జరుపుకోకూడదు అని. జెట్కిన్ క్లారా గారు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా 1975లో అందరూ మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని తీర్మానించింది. అప్పటి నుంచి మనము ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మహిళా దినోత్సవం జరుపుకోవడానికి నేపథ్యం. అయితే ఇప్పుడు మనము సాధికారిత గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చాలా వరకు సాధికారత అంటే పురుషుల్ని ద్వేషించడమా? కాదు కదా. ఈరోజు మీరు ఇంతమంది చదువుకుంటున్నారంటే ఎవరో ఒకరు మనకు సహాయం చేయడం వల్లనే కదా. అన్ననో, తమ్ముడో, నాన్నో, భర్తనో అట్లా సహాయం చేయడం వల్లనే మనం చదువుకుంటున్నాం కదా. అంటే వాడట్లా వీడి ఇట్లా అని తిట్టకుండా మనము మనలో చైతన్యాన్ని నింపుకోవాలి. ముందుగా ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో చైతన్యాన్ని నింపాలి. ఇప్పటికే సార్ ఇందాక చెప్పినట్టుగా దాదాపుగా 10-15 సంవత్సరాలలో సమానత్వం, అంటే అసమానత అనేది తొలగిపోయి, దేంట్లో విద్యారంగంలో అసమానత అనేది తొలగిపోతుంది. కానీ సమానత్వం రావడానికి దాదాపుగా 50 ఏళ్ళు పడుతుందట. ఇంకా 50 సంవత్సరాలు అయితే అయినా కూడా రాజకీయ రంగంలో కావచ్చు, మిగతా రంగాలలో కావచ్చు, ఆకాశంలో సగం అని ఇప్పుడు అనుకుంటున్నాం మనం. కానీ అన్ని రంగాలలో మనకు ఎందుకు అవకాశం రావట్లేదు? ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? మనం దేనికి తక్కువ? కుటుంబంలో తక్కువనా, సమాజంలో తక్కువనా? అందరితో సమానంగానే మనము చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం కదా. అట్లాంటప్పుడు మనకు సమానత్వం ఎందుకు లేదు అనేది నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. పూర్వము సార్ అన్నారు, మన వైస్ ఛాన్సలర్ గారు ఏంటి, షాదీ ముబారక్ అట్లాంటివన్నీ ఇవ్వడం వల్ల 15 సంవత్సరాల వరకు పెళ్ళిళ్ళు జరగకపోవడం వల్ల చదువుకుంటున్నారని. నేను కాదంటాను, 100% కాదంటాను నేను. ఎందుకంటే మహిళల్లో బాగా చైతన్యం వచ్చింది, తల్లిదండ్రుల దృక్పథాలు మారాయి. పూర్వము గడప దాటి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, ఈరోజు
ఆకాశంలో విహరిస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా కాల్ సెంటర్లలో పనిచేస్తున్నారు. అట్లాంటిది వివక్ష ఎందుకు? మీకు తెలుసు, పూర్ణ మన స్టూడెంటే, 13 సంవత్సరాల పసిపాప ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది, అవునా కాదా? మరి అట్లాంటప్పుడు ఈ వివక్ష ఎందుకు? ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సామాజికవేత్తగా, ఒక రాజకీయ నాయకురాలుగా అన్నిట్లల్లా బాధ్యత వహిస్తుంది కదా, బాధ్యతాయుతంగా పనిచేస్తుంది కదా, అట్లాంటప్పుడు వివక్ష ఎందుకు? సమానత్వం కావాలని మనమందరం కోరుకుందాం. ఈ వివక్ష తొందరగా తొలగిపోవాలని మనం కోరుకుందాం. ఇంకా సార్ అన్నట్టు దీనివల్ల అక్షరాస్యత పెరిగింది మహిళల్లో అంటున్నారు కదా, అది కాదు. ఉద్యోగం పురుష లక్షణం అని గత కాలపు మాట, ఉద్యోగము మనిషి లక్షణమని నేటి ఆధునిక మహిళ చెప్తున్న మాట. అట్లాంటప్పుడు వివక్ష ఎందుకు? సాధికారత అంటే కూడు గూడు గుడ్డ ఇవేనా, ఉద్యోగం ఇవేనా? కాదు. ఏం కోరుకుంటుంది మహిళ? హింస లేని సమాజాన్ని కోరుకుంటుంది, అత్యాచారాలు లేని సమాజాన్ని కోరుకుంటుంది. అట్లాంటి సమాజం మనకు కావాలి, కానీ ఎంతసేపు పురుషుల్ని తిట్టడం ఏంది అసలు? నాకు అర్థం కాదు, భయం వేస్తుంది నాకు లక్ష్మీ మేడంతో. అయినా కూడా నేను ధైర్యంగా మాట్లాడుతున్నా. చాలామంది స్త్రీవాదులు అంటూ ఉంటారు, నిజంగా నా జీవిత ప్రస్థానానికి వస్తే, ఉదాహరణగా చెప్పాలనుకుంటున్నాను నేను, నా జీవిత ప్రస్థానానికి వస్తే ఒక పురుషుడే నన్ను చదివించారు. 10వ తరగతిలో ఆగిపోయిన నా విద్యా ప్రస్థానం డిగ్రీ, ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాను నేను, అందుకే చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాను, ఏమైనా దాచుకోను కడుపులో. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఆ తర్వాత బీఈడీ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డీ, బిఎల్ఐఎస్సి కూడా చేశాను. అంటే ఇదంతా చదవడానికి ఎవరు కారణం? నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారు నన్ను చదివించడానికి. ఏదో అమ్మ పోరాడుతూ 10వ తరగతి వరకు అందరి సూటిపోటి మాటలు కూడా భరించి ఇంకా పెళ్ళిళ్ళు చేయరా, అంటే మా కుటుంబాల్లో ఎక్కువ బాల్య వివాహాలు ఉంటాయి, 5వ 6వ తరగతి నుంచే ప్రారంభం చేస్తారు పెళ్ళిళ్ళు చేద్దామని. అయితే మరి నన్ను చదివించింది కూడా ఒక పురుషుడే కదా, మీరు చదువుకుంటున్నారు అని అంటే కూడా మన వాళ్ళది ప్రోత్సాహం ఉండడం వల్లనే కదా. అంటే మన కుటుంబమే కాకుండా సమాజం కూడా మనల్ని ప్రోత్సహించాలి. సమాజంలో ఎప్పుడైతే మనకు హాయిగా స్వేచ్ఛగా ఉండడానికి సమాజం ఎప్పుడైతే మనకు అన్ని వసతులు కల్పిస్తుందో, అప్పుడే మనం సాధికారత సాధించినట్లు. అంటే స్వేచ్ఛ అన్నాను కదా అని మళ్ళీ వేరేగా అర్థం చేసుకోకండి. దీనికి నాకు నచ్చిన ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది, స్వేచ్ఛగా ఎగురు, స్వేచ్ఛగా ఎగురు కానీ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని మీరకు. మన తల్లిదండ్రులు మీరు చదువుకోండి అని మనల్ని పంపిస్తున్నారని ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు కదా, దేనికైనా హద్దు అనేది ఉంటుంది కదా. హద్దులు మీరకుండా మీ అంతటా మీరు చదువుకొని మంచిగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, ఇంకా చాలా మాట్లాడాలనిపిస్తుంది. అంటే స్త్రీలు తమని గురించి తాము ఆలోచించడము, ఆ తర్వాత తమకి ఒక శరీరం ఉందనే భావన రావడం మొదలడంతో అసలు ఈ ప్రపంచం కొత్త అర్థంలో మారిపోయింది. అంతకుముందు స్త్రీలు బయటికి గడప దాటి వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ బయట. అంటే నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు అనేది ఉంది, నేను ఒక జీవిని,
అని ఆమెకు ఆమె ఒక స్పృహ వచ్చింది. అంతకుముందు ఏంటంటే ఒక పని చేసే పని మనిషిగా, ఆ తర్వాత ఉత్పత్తి చేసే మనిషిగా, ఉత్పత్తి అంటే పిల్లలు కనడం వాళ్ళని పెంచడం ఇటువంటి. ఆ రోజులు పోయినాయి, ఇప్పుడు అన్నీ చేస్తున్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. అట్లాంటప్పుడు వివక్ష ఎందుకని నేను అడుగుతున్నాను. ఏం లేదు, అందరూ చదువుకుంటున్నారు, అందరిలో చైతన్యం వచ్చేసింది, తల్లిదండ్రులకు ఒక అభయం ఇచ్చేసి బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. వద్దు నువ్వు చదువుకోవద్దు, యూనివర్సిటీ లెవెల్లో వచ్చే పిల్లలు చాలా పోరాటం చేసి వస్తున్నారు. వాళ్ళు పోరాటం తల్లిదండ్రుల్ని నచ్చజెప్పి వచ్చేటప్పుడు మీ వాళ్ళకు ఒక బాధ ఉంటుంది, ఒక భయం ఉంటుంది, ఎక్కడ మాకు తల వంపులు తెస్తుందో ఈ అమ్మాయిని బయటికి పంపిస్తే అని. లేదు లేదు, మీరు ఎట్లా పంపించారో అట్లనే తిరిగి నేను ఇంటికి వస్తానని ఒక అభయం ఇవ్వాలి తల్లిదండ్రులకు. వాళ్ళ బాధలు వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. అందుకనే మీరందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని నా ప్రియమైన విద్యార్థినులకు కోరుకుంటూ, విద్యార్థులకు కూడా జాగ్రత్తగా మెలగాలని. స్వేచ్ఛ ఇచ్చింది కదా అమ్మాయి అని చెప్పేసి ఎక్కువగా చేయకుండా మీ హద్దుల్లో మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం.